కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా తమన్ విజయ కుమార్ గారి కుమారులు విజయానంద్ కానీ, తమన్ పవన్ గారు కానీ వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో రావడం. ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా వారి కుటుంబం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి అభిమానంగా ఉండడం, అభిమానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూపెడదాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకెళ్ళాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పిన ఈరోజు వారి కుటుంబం నుంచి విజయానంద గారు కానీ, పవన్ గారు కానీ, అదేవిధంగా అంతకుముందు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న అల్లం పూర్ణ గారు కానీ అందరూ కూడా చాలామంది వాటిలో చేరడం జరిగింది. అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. తప్పకుండా వీరి యొక్క చేరికతో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత బలోపేతం అయ్యే విధంగా, ముఖ్యంగా వీరి నాన్నగారు కానీ వీరు కానీ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్కి చైర్మన్గా ఉంటూ అనేక రకాల సేవలు కానీ ఎంతోమందికి ఆ బ్యాంకు ద్వారా అనేక రకాలుగా వాళ్ళకు ఉపయోగపడడం జరిగినటువంటి మంచి వ్యక్తులు ఈరోజు పార్టీలో రావడం, ఈ పార్టీలో వచ్చినందువల్ల పార్టీ బలం జరుగుతుందని చెప్పని మరింత ఉత్సాహంతో మీ అందరం కూడా కలిసి పనిచేసుకుంటామని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ వారిని వైఎస్ఆర్ కుటుంబ తరఫున అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతాను. దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అయిన నా తండ్రి గారైన కీర్తిశేషు తమ్మిని కనుక విజయ్ కుమార్ గారి అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి సహకరించాలని కోరుతున్నాను. తమ్మిన కీర్తిశేషులు, తమ్మిన విజయ్ కుమార్ గారి కుమారుడు, అలాగే పవన్ గారు, మన విజయానంద్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. మేమంతా కూడా ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా మేము ఎంతో అభ్యయంగా ఉండేవాళ్ళం. మా కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు యువ నాయకులు ఈ పార్టీలో వాళ్ళు చేరడం వల్ల ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మద్దతు ఉంటుందని, మేమందరం కూడా ఈ పార్టీకి గెలవడానికి సంపూర్ణంగా కమిట్మెంట్ పనిచేస్తాం. జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాణి కడుపు నింపే అందమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవళ్ళేయిక, గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. మందు
అందు మాకు లేక ఎవరూ కృంగరాదు ముందిక. అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక. ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక. ఉద్యోగం జన్మ హక్కు నవ భవితకు వేదిక. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాదిక. తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం తరఫున స్వాగతం పొందుతారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి చక్కటి వ్యాపారాలు చేసుకుంటే ఎంతోమందికి ఉపాధి కల్పించడం, అదేవిధంగా అన్ని రకాల వస్తువులను కూడా ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ మనకి మార్కెట్ చేసే విధంగా కూడా ఎంతో విజయవాడలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి కూడా చాలా ఎక్కువ ఉన్నారు. వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కానీ వారి యొక్క మంచితనాన్ని గుర్తించి ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు, ముఖ్యంగా సురేష్ రాజమౌళి గారు ఏదైతే బీజేపీలో సీనియర్ చాలామంది పెద్దలందరూ కూడా ఈరోజు జాయిన్ అయ్యారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. తప్పకుండా వీరి వల్ల పార్టీ భద్రత బలవుతుంది. ఇక రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి వీరు కీలక పాత్ర పోషిస్తారని పార్టీలో మారవాడి పెద్దలు మా తమ్ముళ్ళు మా అన్నయ్యతో కలిసి 50 మందిని 60 మంది దాకా పార్టీ చేయడం జరిగింది. కన్నంపల్లి శ్రీనివాసరావు గారు నాకు మొదటి నుంచి మంచిగా కొంత దూరం అవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా అన్నయ్య ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరి రాబోయే 11 ఎలక్షన్లో మా వంతు మేము సాయం చేసి మా ఇన్నయ్యను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ గారు సీఎం అయిన సీఎంగా గెలిపించి మళ్ళీ ఈయన మంత్రి పదవిని ఇప్పించే ప్రయత్నం చేసి అందరూ కూడా సాధించారు.